సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్న శాంతి భర్త మదన్ మోహన్ గారు. ఆయన కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఆరోపణలు, వాటికి ఆధారాలు ఏంటి, అన్నీ కూడా ఆయన మాటల్లోనే విందాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే మేడం. మదన్ మోహన్ గారు, మీకు శాంతి గారికి ఎప్పుడు మ్యారేజ్ అయింది, అసలు మీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడి నుంచి మీరిద్దరు, అంటే నేను విన్నాను ఎస్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి, సో అసలు ఎక్కడి నుంచి మొత్తం మీ హిస్టరీ చెప్పండి ఫస్ట్. యాక్చువల్గా మాది రాయలసీమ కర్నూలు జిల్లా మేడం, ఇప్పుడు నంద్యాల జిల్లా. 2013లో మా పెళ్ళి అయింది. మాది ఎస్టీ ఎరుకల కులానికి చెందింది. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కోవెలకుంట, నంద్యాలకు ఒక 30 కిలోమీటర్స్ దూరం. ఇప్పుడు నంద్యాల పట్టణం, ఆమె తనది, ఆమె నంద్యాల, మేము బంధువులమే. ఓహో, ఇద్దరు బంధువులు. ఇద్దరు బంధువులమే. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన మ్యారేజ్. నేను 2012లో యుఎస్ నుంచి వచ్చి ఎంఎస్ చేసి యుఎస్ నుంచి వచ్చి జాబ్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేయండి మీరు? నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, ఐఐపి అంటారు, సనత్నగర్ లో ఉంది. ఇట్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన తర్వాత నేను ఒక లా అమ్మాయిని చేసుకోవాలని, అది నా కులంలో చేసుకోవాలని, తర్వాత పేదరాలు అయి ఉండాలి, పేదింటి అమ్మాయిని వితౌట్ డౌరీ, డౌరీ ఫ్రీగా అనేసి లా అమ్మాయి కూడా దొరికింది నాకు. అమ్మాయి లా చేస్తున్నాడు మన అమీర్ పెట్టి పడారు. అప్పటికి 2-5 ఇయర్స్ కోర్స్ అది, బిఎల్ఎల్బి. ఆమె 3rd ఇయర్ ఉండగా మ్యారేజ్ చేసుకున్నాను అమ్మాయిని, అరేంజ్ మ్యారేజ్. 2013లో మ్యారేజ్ అయింది. 13, 14, 15 తనది కూడా లా అయిపోయింది. 2 ఏళ్ళు చదివించాను, తర్వాత కోచింగ్ తీసుకుంటాను. జేసీజే జడ్జి అవుతానంటే డైరెక్ట్ జడ్జి అవుద్దామా, ముందు ఒక 3-4 ఏళ్ళు ప్రాక్టీస్ చేయి, ఫీల్డ్లో చేసి సమస్యలు తెలుస్తాయి, అప్పుడు యూ కెన్ హ్యాండిల్ ద బార్ అని చెప్పి నేనే తను ప్రోత్సహించి మొత్తం ట్రైనింగ్ చేశాను. మన సికింద్రాబాద్ కోర్టులో అన్ని కోర్టులో తిరిగేది ప్రాక్టీస్ చేసి. లక్కీగా 2017లో 2018లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎండోమెంట్, దేవాదాయ శాఖ వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 2 ఎస్టీ ఉమెన్ కోట అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఉండే, ఈమె పెన్ను పెట్టింది, పోస్ట్ సెలెక్ట్ అయిపోయింది అమ్మాయి. సో 2020లో తన జాబ్ వచ్చింది. 2020లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి విశాఖపట్నం. సో నాది 2013లో మ్యారేజ్, 13, 14, 15, 16, 17, 18, 19 కలిసే ఉన్నాం. అంతే, కలిసే హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాను నేను నా పేరు మీద. 2020 వరకు కలిసే ఉన్నాం. నాకు పిల్లలు పుట్టింది 2018లో, ఇద్దరు కవల పిల్లలు, పాపలు నాకు, ఇప్పుడు వాళ్ళకి 9 ఇయర్స్. పెళ్లి 13లో అయితే 15లో పిల్లలు పుట్టారు. సో 2020లో తనకు జాబ్ వచ్చి అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నంలో ఇచ్చారు. అప్పటికే జగన్ గారి ప్రభుత్వం ఉంది, అప్పుడే దాన్ని రాజధానికి ప్రకటించడం, అది కొద్దిగా సెన్సిటివ్ ఏరియా కావడం, ఈమె అక్కడికి వెళ్ళడం. అదే టైంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారు కూడా అక్కడ ఇన్ఛార్జ్ ఎంపీ. సో అక్కడ ఫస్ట్ టైం శాంతికి సార్ పరిచయం. అప్పటి నుంచి నాకు కూడా పరిచయం, ఎందుకంటే నేను హస్బెండ్ కాబట్టి శాంతికి. సో 2020-21 ఈ 2 సంవత్సరాలు శాంతి విశాఖపట్నంలో చేసేది. సార్ని కూడా నేను మీ ఫ్యామిలీ కాబట్టి విశాఖపట్నం, నేను ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని అక్కడికి. నాకు జాబ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, నేను ఎవ్రీ వీక్ వెళ్ళేవాడిని అక్కడికి. వెళ్ళినప్పుడల్లా అక్కడ చెప్తేది ఇప్పుడు నాకు విజయసాయిరెడ్డి సార్ అందరి గురించి చెప్పేది. విజయసాయిరెడ్డి అప్పుడు సార్ పెద్ద విఐపీ కాబట్టి నాకు ఆయన గురించి కూడా చెప్పింది. సో సార్ని కూడా ఒక 4 సార్లు కలిసే అవకాశం వచ్చింది నాకు. ఇక్కడ హైదరాబాద్లో కూడా జూబ్లీ హిల్స్ ఇంట్లో 2 సార్లు, ఒకసారి శంషాబాద్ వాళ్ళ ఫామ్ హౌస్ కూడా వెళ్ళాను. తర్వాత అమెరికాకి వెళ్ళే ముందు నేను 2022లో అమెరికాకి వెళ్ళాను జనవరిలో, అప్పుడు సార్ని కూడా కలిసి తన బ్లెస్సింగ్స్ తీసుకొని అమెరికాకి వెళ్ళాను. సో ఇది మేడం, అంటే మా ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు లేవు శాంతికి నాకు. సో నేను 2013 నుంచి 2021 వరకు శాంతితోటే ఉన్నాను. 2021 వరకు ఉన్నాను. 2021 తర్వాత ఎందుకు విడిపోయారు? విడిపోలేదు మేడం. 2022 జనవరిలో పీహెచ్డీకి వెళ్ళి చేయనికి అమెరికా వెళ్ళాను. 2022-23 అమెరికాలో ఉన్నాను. ఆ 2 ఏళ్ళలో 2 సార్లు వచ్చి వెళ్ళాను ఇండియాకి. సో నేను పర్మనెంట్గా వచ్చింది మొన్న జనవరికి. ఇప్పుడు ఇక పర్మనెంట్గా పర్మనెంట్గా వచ్చింది మొన్న జనవరికి, అంటే 2022-23 అక్కడే ఉన్నా. 24 జనవరికి ఇక్కడికి వచ్చాను. సో 22 జనవరికి వెళ్ళాను, అంటే 2022-2023 అక్కడే ఉన్నాను. అక్కడే ఉన్నాను. ఆ మధ్యలో 2 సార్లు వచ్చాను, అంటే పిల్లల నుంచి ఫ్యామిలీ. నేను జనవరి 2022 వెళ్ళాను. సెప్టెంబర్లో రప్పించింది నన్ను ఇక్కడికి 1 వీక్ కోసం. యాక్చువల్ ప్లాన్ లేదు, నువ్వు రా అనేది 1 వీక్ కోసం. ఎందుకు 1 వీక్, ఏం అవసరం అంటే, లేదు అర్జెంటుగా మనం ఒక విల్లా తీసుకుందాము కొద్దిగా, అంటే విజయసాయిరెడ్డి సార్ నాకు మంచి పరిచయం అప్పటికి, అంటే 4 సార్లు కలిశాను, 4 సార్లు కలిశాను. అదే ఆయన నా ఫాదర్ ఏజ్లో ఉన్నారు కదా, మంచి పరిచయం, ఐ హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ అండ్ ఇది ఉండేది. సార్ కూడా తెలుసు, అంటే శాంతి హస్బెండ్ అని తెలుసు. సో శాంతి కూడా అక్కడ కలిసి పనిచేస్తూ ఉంది కదా, నాకు ఇద్దరు పిల్లలు అన్నీ తెలుసు సార్కి. సార్ కూడా నేను అమెరికా వెళ్ళే ముందు చెప్పాను మేడం, ఇట్లా అమెరికా వెళ్ళే ముందు వైజాగ్లో ప్రజాదర్బార్ జరుగుతూ ఉంది, బయట ఒక 500 మంది కూర్చున్నారు. సార్ కూడా లోపల అన్ని వింటున్నారు సమస్యలు. శాంతి అదే ఫ్రూట్స్ తీసుకెళ్ళి సార్ నేను యుఎస్ వెళ్తున్నా చెప్పనికి వెళ్ళాను. సార్ యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఒక 20-30 మినిట్స్ కాఫీ ఆఫర్ చేశారు. కాఫీ తాగిన మేము ముగ్గురే ఉన్నాము. సార్ కూడా మదన్, శాంతి చాలా ఫాస్ట్ ఉంది, వెరీ యాక్టివ్ అండ్ స్మార్ట్, నువ్వేమో హానెస్ట్గా ఉన్నావు సార్, అంటే అదేవుడి నిర్ణయం అది ఎట్లా, శాంతి చాలా ఫాస్ట్ ఉంది కానీ సార్ కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఆమె ఏదో ఇసుక జల్లి వాళ్ళ మీద, ఇసుక వాళ్ళ సుపీరియర్ మీద ఇసుక జల్లి అప్పటికే హై న్యూస్లో ఉంది అమ్మాయి. ఎందుకు ఇసుక జల్లింది? సమ్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఏదో.
అంటే ఆమె చెప్పేది ఏంటంటే తను సెడ్యూస్ చేశాడు అమ్మాయిని అని. సో అందుకని తీసుకెళ్ళాలని మొన్న నిన్న న్యూస్లో చెప్పింది. మరి ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ ఏంటో నాకైతే తెలియదు. మొత్తానికి అయితే ఆయన సుపీరియర్ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ గారిని, ఈమె అసిస్టెంట్ కమిషనర్, కోపంలో తీసుకెళ్ళేసింది. అప్పటి నుంచి ఈమెకు సెన్సేషన్ శాంతి డిపార్ట్మెంట్లో. వైజాగ్లో కూడా ఈమె అంటే ఎంప్లాయీస్ అంతా ఆమె మీద స్ట్రైక్ చేయడము ఏదో నడిచేది అంతా. ఆమె మొదటి నుంచి కూడా సెన్సేషన్ శాంతి, అంటే ఇంట్లో కూడా అంతే, ఇంట్లో కూడా బాగా అగ్రెసివ్. నేను ఇప్పుడు చెప్పేవాడిని శాంతి అంత అగ్రెసివ్ వద్దు, సివిలైజ్డ్ సొసైటీ ఇది, జాగ్రత్తగా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకో. బట్ దట్ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్త ఉండు, అది ఎందుకు పబ్లిక్ డీలింగ్ జాబ్స్ కదా. ఇదేమైనా తన పందాది ఇది మేడం, అంటే ఇంత బాగానే జరుగుతుంది. సో నేను 2022 జనవరిలో వెళ్ళాను, సెప్టెంబర్లో 19th to 25th 1 వీక్ ఇక్కడికి వచ్చాను. తను రప్పించింది, నా దగ్గర పాస్పోర్ట్ డేట్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పాను రాలేని శాంతి నాకు బిజీ బిజీగా ఉంది ఇక్కడ క్లాసెస్ పిహెచ్డీ వర్క్స్ కదా అంటే, లేదు 1 వీక్ కోసం టికెట్ నేనే పెడతాను రా, ఎందుకు రావాలి ఇప్పుడు అంత అర్జెంట్ అంటే, నేను ఒక విల్లా తీసుకుంటున్నాను విజయవాడలో, 3-4 crores అవుతుంది, విజయసారెడ్డి గారు మనకు ఆడపిల్లలు ఉన్నారు కదా, దానికి సాయం చేసి దాంతో డిస్కౌంట్లు ఇప్పిస్తున్నారు, ఒక 2.5 crores ఇప్పిస్తున్నారు అని చెప్పారు. సరే మంచిది కదా, అంటే డిస్కౌంట్ వస్తుందంటే ఏ తండ్రి ఆశపడతాడు కదా, కానీ మనకు అంత అమౌంట్ లేదు కదా, 2.5 crores ఎందుకు అంత రిస్క్ కదా, అది మన జాబ్స్, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా అంటే, ఇంకా తెలిసింది కదా మేడం భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది సపోర్టు. సరే వచ్చాను నేను, అలా టికెట్ మా మిస్సెస్ టికెట్ బుక్ చేసి వచ్చాను. వచ్చిన వెంటనే 19th వచ్చాను, సెప్టెంబర్ 19th వచ్చిన వెంటనే 20th మార్నింగే వైజాగ్లో నేను శాంతి వెళ్ళి ఒక 1 crore బ్యాగ్ కూడా తీసుకొచ్చాను. ఎక్కడ నుంచి? అక్కడ వైజాగ్లో ఎవరు బిల్డర్ దగ్గరికి తీసుకెళ్ళింది శాంతి నన్ను. సార్ చెప్పారు బిల్డర్ ఇస్తారంటే వెళ్ళాను. ఈ సుభాష్ రెడ్డి ఇవన్నీ నాకు ఎవరో తెలియదు, నాకు తెలిసింది రిజిస్టర్డ్ సార్ ఒక్కరేపటి, నాకు సుభాష్ రెడ్డి ఎవరు ఆయన పేరు ఇప్పుడు ఆమె నిన్న చెప్పేంతవరకు తెలియదు. అంటే ఆ రోజు నేను అమెరికా నుంచి వచ్చే డాక్యుమెంట్స్ ఓపెన్ చేసేంతవరకు హాస్పిటల్కి వెళ్ళేంతవరకు సుభాష్ రెడ్డి ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసింది రిజిస్టర్ రెడ్డి సారే ఇంత పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ ఇచ్చేయగలిగేది, ఇచ్చింది ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి నాకు తెలిసినంతలో శాంతికి ఆయన ఒక్కరే. ఓకే, అంటే శాంతి చెప్పింది కూడా ఏంటంటే సారేం ఊరికి ఇవ్వలేదు నేను, అదే ఆ వైజాగ్లో సార్ కొద్ది ఇలాంటి విషయస్లో న్యాయబద్ధంగా ఏదో సమస్య ఉంటే క్లారిఫై చేశాను, సాయం చేశాను అని చెప్పి తనే చెప్పి ఏదైనా రిస్క్ అమ్మని చెప్పాను నేను, ఏదైనా రిస్క్ ఏ రోజుకైనా ఎందుకంత అని. నేను దేవాదాయ శాఖలో ఉన్న ఆమెకు ల్యాండ్ ఇష్యూస్లో ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్లీ ఎండోమెంట్లో ల్యాండ్స్కి ఎక్కువ లింక్ ఉంటుంది మేడం, ఎండోమెంట్స్లో దేవాదాయ శాఖలో భూములు కనెక్షన్స్ ఉంటాయి ఎక్కువగా. దేవాదాయ శాఖ భూములు దేవాదాయ శాఖకు మాత్రమే చెందినవి, అది ప్రభుత్వానికి కూడా సంబంధం ఉండదు కదా భూములతో. అంటే అది నాకు ఎగ్జాక్ట్ నెక్సస్ అయితే తెలియదు మేడం, బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఆ భూములని దేవాదాయ శాఖలో ఉన్న భూములని ఐ డోంట్ నో దాన్ హౌ టు కన్వర్ట్ దట్ ఇన్ టు ద అదర్ ఫార్మ్స్. ఓకే, బట్ వాట్ ఐ అండర్స్టూడ్ తనే చెప్పింది ప్రేమ సమాజ్ ఏదో అక్కడ రిజార్ట్స్ ఏదో ఉన్నాయి, అక్కడ కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, సార్ కూడా ఏదో ఇష్యూ ఉంది రిజాల్వ్ చేసాను తను చెప్పింది. అందులో మనకు కొంత సాయం చేస్తున్నారు సార్ అంటే, ఏదేమైనా సరే రిస్క్ అనమ్మా, ఎందుకంటే పొలిటీషియన్స్ ఇవాళ ఉంటారు వెళ్ళిపోతారు, నీది ఎగ్జిక్యూటివ్ జాబ్ ఇది, ఇవారి అడ్మినిస్ట్రేటివ్ జాబ్, బ్యూరోక్రటిక్ జాబ్ ఇది. అంటే ఇక తను పట్టిన పంత తనదే, సరే ఏదేమైనా నన్ను కూడా చెప్పేది నువ్వు డబ్బు సంపాదించలేవు, నువ్వు హస్బెండ్గా పనికిరావు, అటు డబ్బు సంపాదించవు ఇటు సరే, కానీ హస్బెండ్గా కనీసం చెప్పిందని బ్యాగ్లో పోయాను. ఇక తప్పదు కదా మేడం, ఇక నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేనైతే నేను చదువుకుంది నవోదయ స్కూల్లో కర్నూలు జిల్లా నవోదయ. ఓకే, నేను నవోదయలో ఈ గ్రూమ్ విత్ వెరీ ఐడియాలజికల్ అట్మాస్ఫియర్, నీతి నిజాయితీ, ఇక ఆ విధంగా పెరిగాము. నా మిస్సెస్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేయను, అందుకే లా అమ్మాయి కావాలనుకుంది కూడా కారణం అది, నాకు లానే కావాలి అమ్మాయి, నేను కూడా లా చేశాను. ఓకే, నేను గోల్డ్ మెడలిస్ట్ ఇన్ లా కాన్స్టిట్యూషన్ అదే కాలేజ్లో, మా మిస్సెస్ కింద జూనియర్, నేను జూనియర్గా జాయిన్ అయ్యి లా చేశాను. సో నేను ఈ విధంగా పెరిగాను మేడం, మా మిస్సెస్ అలా పెరిగింది. సరే ఏదేమైనా ఇప్పటికీ తప్పదు కదా, ఆ 1 crore తీసుకొని వెళ్ళి అక్కడ పే చేసి వచ్చారా? నేను తీసుకురామని తీసుకొచ్చి నా మిస్సెస్కి ఇచ్చాను చీజ్, అంటే తను చెప్పింది అమ్మని అక్కడ కట్టుకోవాలి అని చెప్పింది. అది ఏం చేసింది అంటే అక్కడ కట్టుకోవాలని తనే చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ కూడా బుక్ చేసింది ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి, వైజాగ్ నుంచి హైదరాబాద్. హైదరాబాద్ విజయవాడ కదా విల్లా, ఇందాక మీరు చెప్పారు విల్లా విజయవాడే, కానీ తను అప్పటికి జాబ్ చేస్తుంది వైజాగ్ లో. ఓకే ఓకే. సో నువ్వు వైజాగ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ బుక్ చేసింది, దిగాను తనే మార్నింగ్ పూట, అక్కడ వెళ్ళు పక్కన సార్ శంషాబాద్ అండి, సార్ ఇల్లు ఉంటుంది, వెళ్ళాను ఇంటికి కూడా వెళ్ళాను క్యాబ్ తీసుకుని. తర్వాత అక్కడ మేడం సునంద మేడం గారు ఉండే లోపల, అంటే మేడం నాకు అప్పటికే 1-2 సార్లు చూశాను జూబ్లీహిల్స్లో, అంటే ఆమె గుర్తుపట్టకపోవచ్చేమో అని, కానీ మేము గుర్తుపట్టొచ్చేమో శాంతి వైఫ్ హస్బెండ్ అని, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అదే ఒకసారి జూబ్లీహిల్స్ ఉన్నప్పుడు ఫోటోలు దిగాము, నమస్తే మేడం నమస్తే మేడం అని చెప్పాను. అంతే అక్కడ బ్యాగ్ను తీసుకెళ్ళి అది శాంతి చెప్పింది 60 lakhs ఉంటాయి దాంట్లో, బ్యాగ్ తీసుకొని వచ్చేసాను నేను, బ్యాగ్ ఓపెన్ చేసి చూశాను, బ్యాగ్ తీసుకొచ్చేసాను, తీసుకొచ్చి మళ్ళీ బైరోడ్ వెళ్ళాను, కారు క్యాబ్ బుక్ చేసుకుని బైరోడ్ ఇక్కడ నుంచి వైజాగ్కి, హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ ఫ్లైట్ కాకుండా, ఫ్లైట్ అంటే చెకింగ్ ఉంటుంది కదా, బైరోడ్ వెళ్ళాను. వెళ్తే విజయవాడలో విల్లా కూడా చూశాను, చూపించారు నాకు వేరు, అంటే నమ్మాలి కదా ఇదంతా కూడా, ఐ హ్యావ్ టు బిలీవ్, అందుకు దే మేడ్ మీ టు బిలీవ్, మనం ఇల్లా కోసం ఇదంతా చేస్తున్నాము అనేది బిలీవ్ చేయించాను. నాతో చూసి వెళ్ళి శాంతికి అమౌంట్ కూడా ఇచ్చేసాను. నా రోల్ ఏంటంటే పోస్ట్ మ్యాన్ రోల్, బ్యాగులు మోయటం, బ్యాగులు తీసుకెళ్ళి మన చోట ఇవ్వటం, తీసుకురావాల్సిన చోట తీసుకురావాలి. ఈ రెండే చేసింది నేను ఆ వారంలో, ఆ వారంలో అమెరికా నుంచి వచ్చి నేను చేసింది రెండే, అది ఇది. ఆ తర్వాత
నెక్స్ట్ 2-3 డేస్ ఉన్నాను శాంతితో, హ్యావ్ ఏ ఫిజికల్ రిలేషన్. అప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.